తిరగాలని తెలుగుదేశం జనసేన అనుకున్నాయి. రేపు లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా సభతో భారీ కార్యక్రమం పెట్టుకుని ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసి ర్యాలీలు ప్రతి నియోజకవర్గంలో ఇవన్నీ కలిసి చేయాలనుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే తెలుగుదేశంకి మద్దతు ఇస్తున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఇంతకుముందున్నంత యాక్టివ్గా స్పందించట్లేదు. ఎందుకు వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఉందా? అంతే కదా, అంటే తమకి అవకాశాలు వస్తున్నాయి అనుకుంటే చేయడం వేరు, లేదు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అని తిరిగేసేయడం యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడు మొక్కుబడిగా చేస్తారు. కానీ జనసేనలోనే కొంతమంది పెద్దలు చెప్తున్నది, ఈవెన్ నిన్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ పోటీ చేయాలా వద్దా అనేది ప్రతిదీ కూడా ఈయన కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం మన మంగళగిరిలో ఏర్పాటు చేశారు, అంతమంది కూడా చేశారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే చేస్తున్నారు. జన సైనికులు అందరూ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్టే చేస్తారు, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? అవును, వాళ్ళకి అక్కడికి వచ్చిన వాళ్ళకు ఉంటుంది అది, అంతవరకు రానటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు. పొత్తు పెట్టుకుంటున్నానని ఏ సైనికుని అడిగి చెప్పారు ఆయన? ఆయనే చెప్పాడు కదా, నేను ఆ విషయంలో చెప్పేశాను. ఇక్కడ టీడీపీతో పొత్తు జైలు దగ్గర చెప్పింది, మరి ఇంకా అంతకు మించి ఏముంది? తర్వాత మమా అనిపించడం ఏముంది? కానీ ఎంత ముందు నుంచో ప్రిపేర్ చేస్తున్నారు అందరిని, అయితే అదే చెప్పేది నాగబాబు గారు కానీ ఇది కానీ పవన్ కళ్యాణ్ తెలిసి ఏం చేయాలో మీరు ఆయన ఫాలో అయిపోండి ఎవడో ప్రశ్నించొద్దని చెప్పి వాళ్ళు చెప్పి ప్రిపేర్ చేశారు కదా అందరిని. జనాలు ఏం బానిసలు కాదు, నువ్వు వచ్చి కింద పడుకో పైన పడుకో అంటే చేయడానికి. ఇప్పుడు ఈయనే లాస్ట్ మనందరం కలిసి రోడ్డు మీద పడుకుందాము లేకపోతే రోడ్డు పక్కన పడుకుందాం అని చెప్పి రమ్మను అన్నారు. ఏమైంది, మూడు రోజులకి మళ్ళీ ఈయన కూడా హోటల్లోకి వెళ్ళి ఏసీ రూమ్లో పడుకోలేదా? అప్పుడు ఏదో కమ్యూనిటీ హాల్స్లో పడుకుని